టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, మేకప్ లేకున్నా అందగాడిగా కనిపించే ఈ నవమన్మధుడు తాజాగా ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ను తాజాగా హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను కోరుకున్న వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి తన కోరికల్ని తీర్చేశారని, ఇప్పటికీ అలాంటివి చాలాసార్లు చోటు చేసుకున్నాయని చెప్పారు. శాంపిల్గా తను కోరుకున్న కోరికల్ని బయటకు వెల్లడించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి బాధను చూడలేక, స్వామి అమ్మను తీసుకెళ్లిపో అని ప్రార్థించానని, గంటలోనే ఆమెను తీసుకెళ్లిపోయారని నాగ్ తర్వాతి రెండు కోరికలను కూడా అడిగిన వెంటనే స్వామి తీర్చినట్లుగా చెప్పారు. వెంకటేశ్వర స్వామి తన ఆరాధ్య దైవంగా చెప్పిన నాగ్, మా నాన్నగారి ఆఖరి సినిమా మనం హిట్ కావాలని కోరుకున్నా, ఆ సినిమా సూపర్ హిట్ అయింది, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. తిరుమలలో ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు పెళ్లిళ్ళ గురించి తెలిసింది. నా కోరికలన్నింటినీ స్వామివారు తీర్చారు. స్వామివారు తీర్చిన కోరికల చిట్టా రోజు రోజుకి పెరిగిపోతుంది అని చెప్పుకొచ్చారు. తాను తాజాగా నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ తనకు రాఘవేంద్రరావుకు చివరి సినిమా అవుతుందేమో అని తెలియదు కానీ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నాకు కోరుకున్నాక స్వామివారు తీర్చకుండా ఉండరు కదా, అయినా రాఘవేంద్రరావుతో చివరి సినిమా అని ఎందుకు అనుకోవాలి? ఆయనతో మరో బంపర్ హిట్ సినిమా తీయాలని శ్రీవారిని కోరుకోవచ్చు కదా.